బుర్జ్ ఖలీఫా దుబాయ్లోనే కాదు ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం. దాదాపు 2716 అడుగులు, అంటే 828 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీన్ని నిర్మించడానికి దాదాపు $1.5 బిలియన్ ఖర్చు అయింది. మన కరెన్సీలో చెప్పాలంటే 11,000 కోట్ల రూపాయలు. ఇదొక ఇంజనీరింగ్ వండర్. దీని మీద 3 నిమిషాలు యాడ్ ఇవ్వాలంటే 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. బుర్జ్ ఖలీఫా ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఒక పెద్ద మైల్ స్టోన్ లాంటిది. బుర్జ్ ఖలీఫాని నిర్మించడానికి ఇంజనీర్లు అలాగే ఆర్కిటెక్చర్లు ఎలా కష్టపడ్డారు, అంత పెద్ద కట్టడం కట్టేటప్పుడు వాళ్ళకి ఎదురైన ఛాలెంజెస్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో విషయం ఉందని మీకు అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాలో విషయం ఉందని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నా ముందు వీడియోస్లో రీలెవల్ అనే ప్లాట్ఫామ్ గురించి చెప్పాను. చాలామంది రీలెవల్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకున్నారు, కొంతమంది జాబ్స్ కూడా తెచ్చుకున్నారు. ఇన్ కేస్ మీకు రీలెవల్ అంటే ఏంటో తెలియకపోతే, రీలెవల్ ఇండియాస్ ఫస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళు మిమ్మల్ని డిగ్రీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగరు, జస్ట్ మీకు స్కిల్స్ ఉంటే రీలెవల్ టెస్ట్ తీసుకుని మీ డ్రీమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ. ప్రజెంట్ వీళ్ళు 10 కేటగిరీస్లో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. 5 వచ్చేసి టెక్ కేటగిరీస్, 5 వచ్చి నాన్ టెక్ కేటగిరీస్. రీసెంట్గా వాళ్ళు ఆన్ పబ్లిక్ డిమాండ్ 3 కొత్త టెస్టులను కూడా లాంచ్ చేశారు. అవి ఆపరేషన్స్ అసోసియేట్, హెచ్ఆర్ జర్నలిస్ట్ టెస్ట్ అండర్ నాన్ టెక్ కేటగిరీ, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అండర్ టెక్ కేటగిరీ. వీటిలో సాలరీస్ 25 లాక్స్ పర్ యానం వరకు ఉంటాయి. ఇన్ కేస్ మీకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఈ నాన్ టెక్ జాబ్స్ మీకు బాగా సూట్ అవుతాయి. దీంట్లో స్విగ్గీ, రేజర్ పే, పేటిఎం, క్రెడిట్, ఇలా 200కు పైగా కంపెనీస్ దీంట్లో ఉన్నాయి. మీకు మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు మెయిన్ టెస్ట్ అటెండ్ అయ్యే ముందు ఈ మాక్ టెస్ట్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మెయిన్ టెస్ట్లు ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఆల్రెడీ రీలెవల్ వాళ్ళు 10 crore rupees వర్త్ జాబ్స్ ని క్యాండిడేట్స్ కి ఇచ్చారు. ఇంకా ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే కొంతమందికి 40 లాక్స్ పర్ యానం కూడా వచ్చింది. ఇక్కడ ప్యాకేజెస్ 4 lakhs per annum నుంచి 40 lakhs per annum వరకు ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళు టెస్ట్లో బాగా పర్ఫామ్ చేసిన క్యాండిడేట్స్కి యాపిల్ మ్యాక్బుక్, ఐఫోన్, యాపిల్ వాచ్ ఇలాంటి ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా ఇస్తారు. జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు టెస్ట్కి ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. సో గైస్, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రీలెవల్లో రిజిస్టర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఛాలెంజ్, అన్నిటికంటే ముందు వచ్చిన ఛాలెంజ్ బుర్జ్ ఖలీఫా అని అనుకున్న టైంకి పూర్తి చేయటం. దీన్ని నిర్మించడానికి ఇంజనీర్స్కి జస్ట్ 6 ఇయర్స్ టైం మాత్రమే ఇచ్చారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ టైంలోనే సాల్వ్ చేసి ఫినిష్ చేయాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దాని డిజైన్ తయారు చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పడుతుంది. సో మిగతా 3 సంవత్సరాల్లో ఆ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేయాలంటే అసాధ్యం. ఇంజనీర్స్ ఏం చేశారంటే ఎలాంటి బ్లూ ప్రింట్ కానీ డిజైన్ కానీ లేకుండానే కన్స్ట్రక్షన్ వర్క్లు స్టార్ట్ చేశారు. February 2004లో తవ్వటం మొదలు పెట్టారు. అండ్ దానితో పాటుగా డిజైనింగ్ పనులు కూడా సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు. ఛాలెంజ్ నెంబర్ 2, బుర్జ్ ఖలీఫాకి పునాదులు వేసే టైంలో ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది. ఇంత పెద్ద బిల్డింగ్ నిలబడాలంటే కింద పునాదుల్లో బలమైన పెద్ద రాళ్లు ఉండాలి, అప్పుడే ఇంత భారీ భవనం నిలబడగలదు. అయితే బుర్జ్ ఖలీఫా నిర్మించే సైట్లో భూమి లోపల మొత్తం ఇసుకే, అఫ్కోర్స్ అది దుబాయ్ ఎడారి, అండ్ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంత పెద్ద భవనాన్ని ఇంత చిన్న చిన్న రాళ్ళు ఇసుక ఎలా ఆపగలవని. ఇక్కడే ఆ ఇంజనీర్స్ సైన్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ని యూజ్ చేశారు, అదే ఫ్రిక్షన్. స్కూల్లో చదువుకున్నాం కదా ఫ్రిక్షన్ కాన్సెప్ట్, అదే. బుర్జ్ ఖలీఫా పునాదులు 192 solid steel pipes ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి నిలబెట్టారు. ఆ పెద్ద సాలిడ్ పైప్స్ని 50 అడుగుల లోపలికి పంపించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఛాలెంజ్ నెంబర్ 3, బుర్జ్ ఖలీఫా డిజైన్ కోసం ఎంఆర్ అనే కంపెనీ చికాగో యుఎస్ఏలో ఉన్న టాప్ మోస్ట్ ఆర్కిటెక్చర్ కంపెనీతో టైఅప్ అయింది. ఈ ఆర్కిటెక్చర్ కంపెనీ గతంలో కూడా ఎన్నో ఎత్తైన భవనాల్ని డిజైన్ చేశారు. కానీ వాటికి అమ్మ మొగుళ్ళలాంటి ప్రపంచంలోనే ఎత్తైన భవనాన్ని డిజైన్ చేయాలంటే వారికి కూడా చేతులు కాళ్ళు వణికాయి. వీరికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వీరు చేయబోయే స్ట్రక్చర్ డిజైన్ 200,000 టన్నులు ఉన్న కాంక్రీట్ అండ్ సిమెంట్ను కూడా తట్టుకోగలిగేలా ఉండాలి. అండ్ బిల్డింగ్ యొక్క ఫ్లోర్స్ అన్ని న్యాచురల్ లైట్తో మెరవాలి. అండ్ ఆ బిల్డింగ్ కూడా 160 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఇలాంటి యూనిక్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని కంపెనీ వాళ్ళు రాత్రి పగలు కష్టపడి సాల్వ్ చేశారు. అదే బట్రస్ స్ట్రక్చర్. ఇది ప్రపంచంలోనే మొదటిసారి బుర్జ్ ఖలీఫా కోసం తయారు చేశారు. ఇక్కడ వై షేప్లో ఉంది కదా, అదే బట్రస్ స్ట్రక్చర్. ఛాలెంజ్ నెంబర్ 4, కన్స్ట్రక్షన్ టీం ఒకదాని తర్వాత మరొక ఫ్లోర్ కట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ కొన్ని ఫ్లోర్స్ నిర్మించాక వాళ్ళకి ఇంకో ఛాలెంజ్ వచ్చింది. అదేంటంటే మనం జనరల్గా బిల్డింగ్స్ నిర్మించేటప్పుడు పై ఫ్లోర్ కట్టడానికి కాంక్రీట్ని కింద కలుపుకొని ఒక లైట్గా ఒక మిషన్ లాంటి దాంతో పైకి తీసుకెళ్లి ఆ కాంక్రీట్ని అక్కడ వేస్తారు. కానీ ఇక్కడ బుర్జ్ ఖలీఫాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఫ్లోర్స్ వరకు ఆ కాంక్రీట్ బాగానే ఉంది, కానీ కొన్ని ఫ్లోర్స్ తర్వాత ఆ కాంక్రీట్ మిక్చర్ని పైకి తీసుకెళ్లాలంటే కుదరట్లేదు.
అంటే వాళ్ళు తీసుకువెళ్ళలేక కాదు, ఆ కాంక్రీట్ మిక్సర్ ఆ ఫ్లోర్స్ దాటి పైకి వెళ్లే లోపల ఎండిపోతుంది అనమాట. కాంక్రీట్ ఎండిపోతే ఇంకా పనికిరాదు కదా, ఎలా అని బాగా ఆలోచించి దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టారు. అదే కాంక్రీట్ సక్షన్ సిస్టమ్. అంటే బుర్జ్ ఖలీఫా బాటమ్ నుంచి టాప్ వరకు చాలా లావైన పైప్స్ని ఇన్స్టాల్ చేసి ఆ పైప్స్ ద్వారా కాంక్రీట్ని పైకి పంపించాలి అనుకున్నారు. కానీ ఈ కాంక్రీట్ నార్మల్ కాంక్రీట్లా కాదు, బుర్జ్ ఖలీఫాలో యూజ్ చేసిన కాంక్రీట్ బరువు 100,000 బరువుతో సమానంగా ఉంటుంది. ఇంత వెయిట్ ఉన్న కాంక్రీట్ని పైదాకా పంప్ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అయిన 3 హై ప్రెషర్ పంప్స్ని యూజ్ చేశారు. దానివల్ల ఈ పని త్వరగా జరిగింది. బ్రిలియంట్ ఛాలెంజ్ నెంబర్ 5. కన్స్ట్రక్షన్ వర్క్ మొదలయ్యి అప్పటికి 3 ఇయర్స్ అయిపోవచ్చింది. బుర్జ్ ఖలీఫా యొక్క 140 ఫ్లోర్స్ నిర్మాణం పూర్తయింది. అప్పటికే బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. అండ్ మెటీరియల్ని పైకి తీసుకెళ్లే క్రేన్స్ కెపాసిటీ ఓన్లీ 120 ఫ్లోర్స్ వరకే ఉంది. అంతేకాదు ఆ క్రేన్ ఆపరేటర్స్ అంత ఎత్తులో సామర్థ్యాన్ని మించి వర్క్ చేయలేం అని చెప్పేశారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద క్రేన్ ఆపరేటర్స్ని దుబాయ్కి రప్పించారు. అందరికీ ఎంత హైట్ ఉన్నా కానీ ఎలాంటి భయం ఉండేది కాదు. 700 మీటర్ల ఎత్తులో ఆ క్రేన్ ఆపరేటర్స్ రోజుకి 12 గంటలు వర్క్ చేసేవాళ్ళు, ఆ క్రేన్స్లోనే పడుకునేవాళ్ళు. ఛాలెంజ్ నెంబర్ 6. బుర్జ్ ఖలీఫా లాంచింగ్ టైంకి ఇంకా 2 ఇయర్స్ మాత్రమే మిగిలి ఉంది. అప్పటికే బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఫ్లోర్స్ అన్నీ అయిపోవడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం కనిపించలేదు, అవే గ్లాస్ ప్యానల్స్. బుర్జ్ ఖలీఫాలో టోటల్గా 24,000 గ్లాస్ ప్యానల్స్ పెట్టాలి. తర్వాత వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ గ్లాసెస్ సూర్యుడి నుండి వచ్చే సన్ రైసెస్ బిల్డింగ్ లోపల పడకుండా ఆపలేకపోతున్నాయి. మామూలుగానే దుబాయ్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్లాస్ ప్యానల్స్ పెట్టిన తర్వాత బుర్జ్ ఖలీఫా లోపల టెంపరేచర్ చాలా పెరిగి దాదాపు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చేరుకుంది. అయితే ఈ గ్లాస్ ప్యానల్స్ పెట్టిన తర్వాత బిల్డింగ్ని కూల్గా ఉంచాలంటే 10 రెట్లు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టడానికి 18 నెలలు పట్టింది. ఆ తర్వాత ఎట్టకేలకు ఒక ఫేమస్ ఇంజనీర్ అయిన జాన్ జరఫా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది అని చెప్పాడు. కానీ ఆ సొల్యూషన్కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పాడు. కంపెనీ వాళ్ళకి ఎలాగో ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి చచ్చినట్టు దానికి ఒప్పుకున్నారు. అయితే జాన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాస్ని తయారు చేశాడు. ఆ గ్లాస్ సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ని బయట నుండి రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఆ ఒక్క గ్లాస్ ప్యానల్ కాస్ట్ వచ్చేసరికి $2,000, అంటే 150,000 రూపాయలు. ఇప్పుడు మీరు బుర్జ్ ఖలీఫా మీద చూస్తున్న గ్లాసెస్లో ఒక సింగిల్ ప్యానల్ కాస్టే 150,000 రూపాయలు. అలాంటి గ్లాస్ ప్యానల్స్ ఈ బుర్జ్ ఖలీఫా మొత్తం పెట్టాలంటే దాదాపు 24,000 గ్లాస్ ప్యానల్స్ అవసరం అవుతాయి. అంటే కేవలం గ్లాసెస్ కోసమే 350 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికోసం సపరేట్గా ఒక ఫ్యాక్టరీని పెట్టారు. అందులో కేవలం ఈ గ్లాస్ ప్యానల్స్ మాత్రమే తయారు చేసేవారు. దీంతో కేవలం 4 నెలల్లోనే ఈ గ్లాస్ ప్యానల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఛాలెంజ్ నెంబర్ 7. కన్స్ట్రక్షన్ లాస్ట్ ఇయర్లో ఉంది. బుర్జ్ ఖలీఫా లాంచ్ కోసం ఆల్మోస్ట్ రెడీ అయింది. గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ పనులు అన్నీ పూర్తయిపోయాయి. కానీ ఏదో తక్కువైంది అనిపించింది. బుర్జ్ ఖలీఫా ఫ్లోర్ యొక్క ఎండింగ్ ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. అక్కడ ఒక సాలిడ్ స్టీల్ పైప్ని పెట్టాల్సి ఉంది. ఆ పైప్ హైట్ 136 మీటర్లు అండ్ వెయిట్ వచ్చేసరికి 350 టన్నులు. అయితే అంత బరువుని అక్కడ అమర్చడానికి ప్రపంచంలోనే అసలు ఎలాంటి క్రేను లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా అది లాంచ్ టైం కంటే ముందే జరిగిపోవాలి అనుకున్నారు. అందుకోసం ఇంజనీర్లు ఒక సొల్యూషన్ కనుక్కున్నారు. ఆ స్టీల్ పైప్ని బుర్జ్ ఖలీఫా లోపలే నిర్మించి ఆ తర్వాత విడి భాగాలు పైకి తీసుకెళ్లి మళ్ళీ అసెంబుల్ చేశారు. ఈ విధంగా ఆ పైప్ని దాని పొజిషన్లో పెట్టారు. సింప్లీ బ్రిలియంట్. ఛాలెంజ్ నెంబర్ 8. ఇక బుర్జ్ ఖలీఫా లాంచ్ కోసం పూర్తిగా తయారైంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా జరిగిన పనుల వల్ల బుర్జ్ ఖలీఫా మొత్తం వేస్ట్తో నిండిపోయింది. ఇప్పుడున్న పనల్లా బుర్జ్ ఖలీఫాని బయట నుండి పాలిష్ చేయాలి. దీనికోసం ఎలాంటి సొల్యూషన్ లేకపోయేసరికి వర్కర్స్ని తాడులతో కట్టి 24,000 గ్లాస్ ప్యానల్స్ని పాలిష్ చేయించారు. ఈ విండో క్లీనింగ్ పని ఇప్పటికీ వర్కర్స్ హెల్ప్తోనే చేస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్నవే కాకుండా ఇంకా ఎన్నో ఛాలెంజెస్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ బుర్జ్ ఖలీఫాని కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఇంజనీర్స్, వర్కర్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఎదుర్కొన్నారు. కానీ అందరూ కలిసి వాటిని ఎదిరించి అనుకున్న సమయానికి వాళ్ళలోనే హైయెస్ట్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. నిజంగా ఇది రియల్లీ చాలా గ్రేట్. వాళ్ళ డెడికేషన్కి, హార్డ్ వర్క్కి ఒక లైక్ కొట్టండి. బోనస్గా బుర్జ్ ఖలీఫా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మీకోసం. ఫ్యాక్ట్ నెంబర్ 1. టోటల్గా 12,000 మంది వర్కర్స్ బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్లో పనిచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. బుర్జ్ ఖలీఫా హైట్ ఐఫిల్ టవర్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 3.
బుర్జ్ ఖలీఫాలో ఉన్న 24,000 గ్లాస్ ప్యానల్స్ టోటల్ వెయిట్ వచ్చేసరికి 35A380 ఎయిర్క్రాఫ్ట్ వెయిట్తో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రెస్టారెంట్ కూడా బుర్జ్ ఖలీఫాలోనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఎలివేటర్స్ ప్రపంచంలోనే ఫాస్ట్గా వెళ్లే ఎలివేటర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 6, బుర్జ్ ఖలీఫా టెర్రస్ ఆటోమేటిక్గా బాగా గాలి వీసినప్పుడు క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే అంత ఎత్తులో ఉన్న ఎయిర్ ప్రెషర్ అనేది ఒక కేటగిరీ తుఫాన్ అంత డేంజరస్ అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 7, బుర్జ్ ఖలీఫా టాప్ మోస్ట్ పాయింట్ 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే బుర్జ్ ఖలీఫా ఉందో అక్కడ ఇంతకుముందు ఒక మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 9, కేవలం బుర్జ్ ఖలీఫాలో మాత్రమే సూర్యోదయాన్ని 2 సార్లు చూడొచ్చు, పైన ఫ్లోర్లో ఒకసారి, మళ్ళీ కింద ఫ్లోర్కి వెళ్ళి ఇంకోసారి చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో 4 వర్కర్స్ చనిపోయారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా, బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.